हेलो अंडी अंदर की नमस्कार ऐम अनिता पत्तिपाटी अंदर बहुनारा अंडी नेन चाला बहुना फ्रेंड्स मे अंदर तो पटू नेन मरक मॉर्निंग ब्लॉग शेयर चेयबोतुन्नानु अंडी इदोचे मॉर्निंग नुंची ईवनिंग वरकू रफ गा अला शूट चेसानन्नमाट सो इक्कड इदोचे मॉर्निंग अंडी टाइम वच्चे करेक्ट गा 7:30 आ टाइम लो सो वेंटने अयिते एम शूट चेयलेदंडी कोंसेप आगिन तर्वात इदंता कूडा मॉर्निंगे पनि अयिपोयिंदी सो चूपिस्तुन्ना अन्नमाट बयट इला मुग्गुलु वेसानु अन्न वेलो अंड इक्कड नुंचि व्लाग कंटिन्यू अवुतुंदी ना व्लाग गनुक मीकु नच्चिनट्लयिते डेफिनेटली लाइक चेयंडी अंड मन चानल नि फस्ट टाइम चूसिनट्लयिते सब्सक्राइब चेसुकोवडं मात्रं मर्चिपोकंडी ई रोजु लोपल अयिते पनि एं लेदंडी निन्न नैटे नेनु आल्रेडी मोत्तं कूडा ओक 1 अवर् 1½ अवर् टाइम पट्टिंदि अन्नमाट नीट गा किचन मोत्तं क्लीन चेयडानिकि सो अदंता क्लीन చేసేసాను కాబట్టి మార్నింగ్ ఎక్కువ పని లేదు కాబట్టి కొంచెం ముగ్గుల దగ్గర వాడి దగ్గర ఇంట్రెస్టింగ్ గా కూర్చున్నాను అండ్ ఈ చెప్పుల స్టాండ్ ఇవన్నీ కూడా తీసుకొచ్చామండి అంటే మొన్న మేము కీస్ ఇచ్చేసిన రోజు తీసుకొచ్చాం అన్నమాట సో ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి కదా చెప్పుల స్టాండ్ అయితే నీట్ గా కడిగి అక్కడ పెట్టేసాము ఇంకా ఇవన్నీ కూడా పూజకి సంబంధించిన అంటే పూజ అంటే విగ్రహాలు అలా ఏం లేవు పూజ రూమ్ లో ఉన్నాయి కదా స్టాండ్స్ అలాంటివన్నీ సో వీటిని కూడా ఒకసారి నీట్ గా క్లీన్ చేసి లోపల సర్దేసుకుందాంలే అని చెప్పేసి ఇట్లా చైర్ లో అయితే లోపల ఇంకా ప్లేస్ లేదు కదా అని చెప్పేసి ఇంకా దేవుడి ఫోటో ఫ్రేమ్స్ అవి కూడా లోపల పెట్టేసానండి సో అక్కడ ఉన్నవి అంటే నేను ఈ హౌస్ వార్మింగ్ చేసేటప్పుడు కొత్తగా కొనుక్కున్నాను కదా సో అక్కడ ఉన్నవి కూడా నా ఫ్రేమ్స్ అవి బాగున్నాయి సో వాటిని ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది అయితే అర్థం అవ్వట్లేదు అన్నమాట ప్రస్తానికి అయితే అలా పెట్టేసాను అండ్ ఇటువైపు అంతా కూడా మనీ ప్లాంట్స్ నాటానండి అంటే కొంచెం అవి బాగా బుషీగా పెరిగితే లోపల పెట్టుకుందాము అని చెప్పేసి అండ్ అటువైపు ఇటువైపు కూడా కొన్ని ప్లాంట్స్ అయితే ప్లాన్ చేశాను వాటి గురించి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఈ వ్లాగ్స్ అనేవి కొంచెం అంటే కొన్ని ముందు వచ్చేసాయి కొన్ని తర్వాత వచ్చేసాయి అలా రావడం వల్ల పర్టికులర్గా పలానా రోజు పలానాది జరిగిందని నేను చెప్పలేకపోతున్నాను సో కొన్ని ముందు వెనక్కి అయితే వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట అది ఏంటి అనేది నా రేపటి వ్లాగ్ అలా చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ చూసారు కదా కిచెన్ ఎంత నీట్గా ఉందో సో ఇదంతా కూడా నైట్ మొత్తం అండి 11 దాకా ఉన్నానన్నమాట కిచెన్ దగ్గర సో అంత కష్టపడితే కొంచెం ఇదంతా కూడా పూజ సామాన్ క్లీన్ చేసుకున్నాను ఈరోజు పూజ చేసుకోవాలి అని చెప్పి ఇంకా ఇదంతా కూడా అంటే కబోర్డ్స్ మీద కూడా కొంచెం మరకలు మరకలుగా ఉండిపోయింది అదంతా కూడా నీట్గా తడిగుడ్డ పెట్టేసి తడిగుడ్డ అంటే పెట్టకూడదు చాలా లైట్గా పైపైనే అంటే గ్లాసీ ఫినిషే కాబట్టి లైట్గా పిండేసి మనకి మైక్రో ఫైబర్ క్లాత్స్ వస్తాయి కదా సో వాటితో అయితే క్లీన్ చేస్తాను ఇంకా పూజ సామాన్ కూడా నైట్ ఇంకా స్నానం చేసేసాకే కాబట్టి సో ఇవి కూడా క్లీన్ చేసేసుకున్నాను అన్నమాట సో ఇప్పుడైతే నీట్గా ఉంది ఇంక ఈ అంట్లన్నీ తీసేసుకొని ఆర్గనైజ్ చేసుకోవాలి అండ్ మీలో చాలామంది అన్నారు తడివి అలా పెట్టేసాయికండి కబోర్డ్స్లో అని చెప్పేసి తడివి అయితే నేను పెట్టనండి బట్ కొన్ని గ్లాసెస్ ఉంటాయి కదా టీ గ్లాసెస్ అలాంటివి వాటర్ ఉండిపోతాయి కొన్ని డ్రాప్స్ సో అలాంటివి మాత్రమే పెడుతున్నప్పటికీ నేను నైట్ క్లీన్ చేశాను అంటే మార్నింగ్ ఆర్గనైజ్ చేసుకుంటాను డే టైంలో అంటే క్లీన్ చేశాను అంటే చాలా టైం ఇచ్చి ఒక 4-5 అవర్స్ వాటిని ఆరనిచ్చిన తర్వాతే నేను ఆర్గనైజ్ చేసుకుంటున్నాను గ్యాస్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట గ్యాస్కి ముందు కొంచెం స్టిక్కర్ లాంటిది అయితే అంటించాలండి ఇక్కడ చూసారు కదా నైట్ కొంచెం రైస్ అది మిగిలిపోయింది అండ్ ఇవైతే పాలు కాగబెట్టేసుకున్నాను నైట్వి కొంచెం వేడి చేసి అండ్ నిన్నటి కర్రీ కొంచెం ఉంది ఇది కొంచెం కలిపేసి బయట మన కోసం డాగ్స్ ఉన్నాయండి అవి బాగా అంటే మనకి కొంచెం సెక్యూరిటీ ప్రాబ్లం కదా సో దానికోసం అవి బాగా ఉంటాయి అన్నమాట పెద్ద పెద్ద కుక్కలు ఉంటాయి అవి మాకు బాగా ఫ్రెండ్ అయిపోయాయి అన్నమాట సో వాటికి ఫుడ్ అయితే పెడుతూ ఉంటాం కాబట్టి సో మన ఇంటి దగ్గరే ఉంటాయి ఎవరైనా వస్తారు అనే దానికి కూడా లేదన్నమాట మన వాళ్ళు వస్తే సైలెంట్గా ఉంటాయి ఇంకెవరైనా వచ్చారంటే అస్సలు ఒప్పుకోవండి సో ఇంకా మిషన్లో కూడా బట్టలు వేసేసాను సో వీటిని అయితే ఆరేయాలి ఇంకా చాలా ఉన్నాయండి అంటే రెగ్యులర్గా పడేవి పడుతూ ఉన్నాయి అండ్ మళ్ళీ తీయాల్సినవి తీస్తూ ఉన్నాను సో అలా ఇంకా పైన ఆరేసుకోవడం తీసుకోవడం మడతలు వేసుకోవడం సో ఇలాగ సరిపోతూ ఉంది ఈరోజు కొంచెం కిచెన్ ఇదంతా కూడా నీట్గా ఉంది కాబట్టి కొంచెం పీస్ఫుల్గా ఉందండి ఎక్కువ హడావిడి లేకుండా ఉందన్నమాట సో ఇంకా బయట కూడా ఎండ వస్తూ ఉంది నిన్న కొంచెం వర్షం పడింది బట్ ఈరోజు మాత్రం ఎండ వస్తుంది అన్నమాట సో దాని తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నీట్గా దేవుడి రూమ్ అంతా కూడా క్లీన్ అంటే ఆల్రెడీ క్లీన్ చేశాను నిన్న ఇంకా కొన్ని కొత్త ఇంట్లో నుంచి అంటే సారీ ఇంతకుముందు మనం ఉన్న హౌస్లో నుంచి నిన్న కొన్ని తీసుకొచ్చాం కదా షిఫ్టింగ్ అప్పుడు అంటే కీస్ ఇచ్చేటప్పుడు సో వాటిని కూడా విగ్రహాలుగా అంటే చిన్న కృష్ణుడిది సాయిబాబా విగ్రహం అవి ఉన్నాయి కదా సో వాటిని కూడా పెట్టేశాను అండ్ ప్రస్తుతానికి నేను ఒక స్టిక్కర్ కొనుక్కున్నాను అది కనిపించలేదన్న
అన్నాను కదా. సో ఇంకొకటి అయితే ఉండిందండి ఆల్టర్నేట్గా, ఇది కూడా స్టిక్ చేసుకునేది, కాకపోతే నేను ఇలా పెట్టేసుకొని వేసేసానమాట. ఫోటో ఫ్రేమ్స్ని అలా పెట్టకూడదు దీపాలు అని చెప్పేసి మడత వేసి పెట్టేశాను. సో ఫైనల్గా పూజ కూడా చేసేసుకున్నానండి. పువ్వులు అవి పెట్టేసుకొని, మామిడి పండు ప్రసాదం పెట్టేసుకొని, దీపాలు వెలిగించేసి ఈ విధంగా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను. ఏది ఏమైనా దేవుడి రూమ్లో కొంచెం నీట్గా పెట్టేసుకొని, రెండు పువ్వులు పెట్టి, రెండు దీపాలు వెలిగించుకొని, అగరబత్తీలు వెలిగించుకుంటే అంతకు మించి పాజిటివిటీ అనేది నాకు తెలిసి ఎక్కడా రాదండి. నాకు చాలా ఇష్టము, కాకపోతే నాకు ఎందుకో ఈ హడావిడి షెడ్యూల్స్ వల్ల సరిగ్గా చేసుకోలేను. ఇంతకుముందు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ముందు చాలా బాగా చేసేదాన్ని అనమాట. అంటే టీవీస్లో చెప్తుంటారు కదా, అలా చేస్తే ఇలా మంచి జరుగుతుంది, అలా జరుగుతుంది అని చెప్పేసి. ఒక్కొక్కటి చెప్పాలి అంటే కొన్ని కొన్ని విని మనం వాటికి అడిక్ట్ కూడా అయిపోతామండి. చెప్పాలంటే ఆ టైంలో నేను అలాగే చేసేదాన్ని అనమాట. వాళ్ళు ఏది చెప్తే అది చేసేసేదాన్ని, చేయకపోతే ఏదో పిచ్చెక్కినట్లు అయిపోయేదన్నమాట. అది కూడా అంత మంచిది కాదు. సో మనం ఏమైతే చేయాలి అనుకుంటున్నామో మనకున్నంతలో చేయడం చాలా బెటర్. నేను ఫీల్ అయింది అయితే అదనమాట. సో మరీ ఓవర్గా చేయాల్సిన అవసరం లేదండి. మనం ఫుడ్ మానేసి ఇది చేయాలి, తెల్లవారుజామున చేయాలి, సో ఇలా చేయాలి అలా చేయాలని నేనైతే రూల్స్ పెట్టుకోను. నా పర్సనల్గా చెప్తాను, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. సో నేను ఎలాగైతే ఇలా సింపుల్గా ఉండాలి అనుకుంటానో కొంతమంది అలా ఉండాలనుకుంటారు. సో ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళవి, ఎవరి కోరికలు వాళ్ళవి అనమాట. నేను వాటిని ఏమన్నాను బట్ చెప్తున్నాను అంతే. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చి చపాతి అండ్ అలాగే ఆలూ కర్రీ చేస్తున్నానండి. ఇక్కడ చూసారు కదా ట్రైపాడ్ లేదు నాకు. ఆ ట్రైపాడ్ లేకపోవడం వల్ల ఒక చేతిలో మొబైల్ పట్టుకొని, ఒక చేతిలో వంటలు చేసి, ఒక చేతిలో కుకింగ్ చేసి గందరగోళం చేస్తున్నాను. బుక్ చేసుకున్నాను అండి, రేపు ఎల్లుండి వచ్చేస్తుంది. అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడైతే నేను మీ అందరికీ కూడా మన ఆడవాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా అనిపించి ఒక ప్రోడక్ట్ అయితే షేర్ చేయబోతున్నానండి. అదే అగారో బ్రాండ్కి సంబంధించి స్టాండ్ మిక్సర్ అండి. స్టాండ్ మిక్సర్ అంటే దీంట్లో మనము ఏమైనా చేసుకోవచ్చు. లైక్ ఎలాగంటే ఇప్పుడు మనం గోధుమ పిండి కలపడం అంటే నాకైతే పెద్ద తలనొప్పి అండి. ఆ కలపడం కోసమే నేను కొన్ని అసలు చపాతీస్ కానీ ఏం చేయాలన్నమాట. నాకు చాలా విసుగు అనిపిస్తుంది పిండి కలిపి. ఇది పెద్ద ప్రాసెస్, రుద్దడం కూడా కొంచెం కష్టమే. కాకపోతే పిండి కలపడం ఈ కష్టం తప్పించడానికి అగరు వాళ్ళు ఈ స్టాండ్ మిక్సర్ని అయితే తీసుకొచ్చారు. ఇది వచ్చేసి 5 లీటర్ సరిపోతుందండి. చాలా పెద్దగా వచ్చింది అండ్ దీన్ని చూస్తుంటే ఒక ఫన్నీగా కూడా అనిపిస్తుంది. ఒక కప్ లాగా ఉంటుంది అనమాట షేప్. ఇందులో మనం ఒక 20-30 మెంబర్స్ వచ్చినా కానీ ఈజీగా పూరీలు చపాతీలు చేసేయచ్చు, ఒకేసారి పిండి కలిపేసుకోవచ్చు. సో ఇందు వచ్చేసి 3 ఇచ్చారండి, 3 వెరైటీస్ ఇచ్చారనమాట. ఇందులో మనము మేగడు చేసుకోవచ్చు, కేక్ బ్యాటర్స్ కానీ ఇలాంటివి ఏదైనా మిక్స్ చేసుకోవచ్చు, గోధుమ పిండి కలుపుకోవచ్చు. మన ఇష్టం అండి, ఎలాంటి పిండినైనా కానీ మనం ఇందులో కలిపేసుకోవచ్చు. అండ్ మన చేతితో కలిపిన దానికంటే ఇంకా బెటర్గా అయితే కలుపుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఒక హుక్ అనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి గోధుమ పిండి మిక్స్ చేసుకోవడానికి అండ్ పిండి కలుపుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. జస్ట్ చాలా సింపుల్ అండి యూసేజ్ ఇదంతా కూడాని. అండ్ షేప్ కూడా చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి విస్కర్ అనమాట, మజ్జిగ చేసుకోవాలి అన్నా. నాకైతే వెన్న చేసుకోవడానికి ఇలాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది. అండ్ మసాలా మజ్జిగ టైప్ అలాంటివి చేసుకోవాలంటే ఇంకా సూపర్ అయితే యూజ్ అవుతుందండి. అది కూడా క్వాంటిటీ చాలా పెద్దగా వచ్చింది కాబట్టి మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. 5 లీటర్ కాబట్టి చాలా ఎక్కువ చేసుకోవచ్చు. మీకు నచ్చిన వాటిని అయితే ఇందులో యూజ్ చేసుకోవచ్చు అండి, వీటిని యూజ్ చేసి. సో నేనైతే ప్రజెంట్ ఇప్పుడు గోధుమ పిండి కలపబోతున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ టైం నుంచి మజ్జిగ అంటే వెన్న చేయడం ఇదంతా కూడా ఇందులోనే చేస్తాను. ఇదైతే చాలామంది అంటే ఈ రోజుల్లో మనం జొన్న రొట్టెలు కావచ్చు, చపాతీస్, పుల్కాస్ ఈవినింగ్ టైంలో ఎక్కువగా టిఫిన్స్ ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది కలపడం చాలా కష్టం అనిపిస్తుంది. అలాంటి వాళ్ళందరికీ అగారో స్టాండ్ మిక్సర్ అయితే బాగా యూజ్ అవుతుందండి. సో చూసారు కదా, ఇలా ఇన్స్ట్రక్షన్స్ మీరు బుక్లెట్ ఇస్తారు, దాన్ని చూసి ఫాలో అవ్వచ్చు. సో ఇదన్నమాట. అండ్ షేప్ కూడా చూసారు కదా, భలేగా ఉంది, గ్రే కలర్. అండ్ మన కిచెన్కి కూడా సూపర్ సరిపోయింది. అండ్ ఇది మీరు తీసుకోవాలి అనుకుంటే అమెజాన్లో ఉందండి, నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేయండి. చూసారు కదా బౌల్ ఇలా ఉంటుందన్నమాట, ఒక కాఫీ కప్ షేప్ ఉంటుంది కదా అలా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మనకు కావాల్సినంత క్వాంటిటీ మనం వేసేసుకొని 1/2 కేజీ కలుపుకోవచ్చు, 2 కేజీ కలుపుకోవచ్చు, 3 కేజీ కలుపుకోవచ్చు. సో ఈజీగా మనం ఎంతైనా కానీ ఈ కప్లో అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను గోధుమ పిండిని కలిపి చూపిస్తాను. జస్ట్ ఒక 3 మినిట్స్ లోపే మనకి రెడీ అయిపోతుందండి. అంత ఈజీగా ఇందులో మనం
పిండి మిక్స్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇందులోనే కొంచెం అంతా సాల్ట్ వేసుకుంటున్నాను, అలాగే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నానండి. సో ఇవన్నీ అంటే ఫస్ట్ తాగానే కొంచెం బౌల్ని అయితే వాష్ చేసేసుకోండి. సో కొంచెం అయితే నెయ్యి వేసేసుకొని మనం నార్మల్గా హ్యాండ్తో ఎలా కలుపుకునేటప్పుడు నెయ్యి అది వేసుకుంటామో అలాగే వేసేసుకొని జస్ట్ ఇలా ఫిక్స్ చేసేసుకోవడం అనమాట. మనం మిక్సీ జార్కి ఎలా ఫిక్స్ చేసుకుంటామో జస్ట్ అలా అంటే లాక్ పడిపోతుంది. అండ్ అక్కడ మీకు కనిపిస్తుంది కదా, జస్ట్ పైన ప్రెస్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఓపెన్ చేయాలంటే అక్కడ హుక్ లాగా ఉంది కదండి, అది పైకి ఎత్తితే సరిపోతుంది అనమాట. అండ్ మనం స్టార్ట్ చేయాలంటే ఇక్కడ బటన్ ఉంది కదా, దాన్ని స్టార్ట్ చేసేసి మనం స్పీడ్ పెంచుకోవచ్చు, మీడియంగా పెట్టుకోవచ్చు, సో మీ ఇష్టం అనమాట. అండ్ ఇక్కడ ఒక హోల్ ఉంది కదండి, అందులో నుంచి మనం వాటర్ కావాలంటే వాటర్, సాల్ట్ ఇప్పుడైనా వేసుకోవచ్చు, ఆయిల్ కావాలన్నా కానీ ఈ హోల్లో నుంచి అయితే వేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఇది చూసి ఇలా మెల్లిగా తిరుగుతుంది కదా, సైడ్ నుంచి పిండి ఎలా తీసుకుంటుందేమో, సైడ్ పిండి సైడ్గా ఉంచేస్తుందేమో అనుకున్నాను, కానీ చాలా నీట్గా తీసేసుకునేదండి. మొత్తం అయితే నీట్గా అయిపోయింది. అండ్ మనం చేత్తో మిక్స్ చేస్తే ఎలాగైతే ఉంటుందో దానికంటే చాలా బెటర్గా అనిపించింది నాకైతే. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంక నుంచి హ్యాపీగా రోటీస్, చపాతీస్, పుల్కాస్ ఏమైనా చేసుకోవచ్చు అనమాట. సో నాకు పిండి కలిపేది ఒక్కటే పెద్ద ఇబ్బంది అనిపిస్తుంది. సో దీంట్లో అయితే 3 మినిట్స్లో మనం ఆ వెజిటేబుల్స్ ఏదైనా కర్రీ కోసం కట్ చేసుకునే లోపే పిండి రెడీ చేసి ఇచ్చేస్తుంది అనమాట. హ్యాపీగా మనం చపాతీస్ అవి అయితే చేసేసుకోవచ్చు. అండ్ మీరు దీన్ని చూసి నాయిస్ ఎక్కువ వస్తుందేమో అనుకుంటారేమో అండి, నేను సౌండ్ కూడా ఒకసారి క్యాప్చర్ చేశాను, వినండి. మనం మిక్సీ వేస్తాం కదండి, దానికంటే ఇంకా తక్కువ సౌండ్ అనమాట. సో చూసారు కదా, ఫైనల్గా మనకి ఇక్కడ పిండి అయితే రెడీ అయిపోయిందండి. సో మనం ఇంకొంచెం నీట్గా ఇంకా ఎక్కువసేపు మెత్తగా చెయ్యాలి అనుకుంటే ఇంకా కూడా మనం స్టార్ట్ చేయవచ్చు అనమాట. సో ఈజీగా మనం దాన్ని పైకి తీసేసి పిండిని అయితే తీసేసుకోవచ్చు. వాటర్ అనేది మనం చూసుకుంటూ వేసుకుంటే సరిపోతుందండి హోల్లో. నాకు తెలిసి మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ స్టాండ్ మిక్సర్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. అండ్ తర్వాత అయితే పిండి రెడీ అయిపోయింది కదండి. ఇక్కడ నెక్స్ట్ నేను వచ్చేసి కర్రీ కోసం అని చెప్పి రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఆలు అయితే ఆల్రెడీ ఉడికించేసాను కదా, నెక్స్ట్ అయితే ఇక్కడ టమాటాలు అలాగే ఆనియన్స్ ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, ట్రైపాడ్ లేక ఒక చేత్తో షూట్ చేసుకోవడం, ఒక చేత్తో ఇదంతా అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. దానివల్ల పిండి సగం కింద పోయడం అలా చేస్తూ ఉంటాను అనమాట. సో ట్రైపాడ్ వచ్చేస్తే కొంచెం నాకు వర్క్ కూడా ఈజీ అయిపోతుంది. సో చిమ్నీ ఉందనే కానీ మనకి ఇంతకుముందు అలవాటు కదండి టకటక ఆన్ చేసేసే అంటే వేసేయడం, వంటలు చేయడం ఇలాగా. సో దానివల్ల వేసేస్తూ ఉన్నాను. ఇదంతా కూడా వైట్ కాబట్టి కొంచెం మనం కేర్ఫుల్గానే మెయింటైన్ చేసుకోవాలి. కొన్ని రోజులు అలవాటు అయ్యేంత వరకు ఇది తప్పమన్నమాట నాకు. సో మళ్ళీ చిమ్నీ ఆన్ చేసేసుకొని వంట చేస్తున్నాను. అది కూడా సౌండ్ వస్తుంటే ఎందుకో అండి కుకింగ్ చేసిన ఫీలింగ్ కూడా రావట్లేదు. చాలామంది కూడా అదే అన్నారు, చిమ్నీ వల్ల నాయిస్ ఎక్కువ ఉంటుంది అన్న వేలో. కానీ ఇంకా మనకి వైట్ అది వేయించుకున్నాము అండ్ మన కిచెన్లో కొంచెం వెంటిలేషన్ తక్కువ కాబట్టి ఖచ్చితంగా కూడా చిమ్నీ పెట్టుకోవాలి అని చెప్పి పెట్టుకున్నాం అనమాట. సో ఇంక ఇక్కడ ఆనియన్స్ వేసేసి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు, సో ఇవి వేసుకొని చాలా సింపుల్గా నేనైతే ఆలూ కర్రీ ప్రిపేర్ చేసుకుంటానండి. మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట ఆలూ కర్రీ, చపాతి ఇలాంటివి అంటే. సో అందుకని చెప్పి ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను. అప్పటికి టైం అయితే 10 ఆ టైంలో అండి. సో పిండి ఇదంతా దానికి ముందు కొంచెం వర్క్ ఉంటే బట్టలు మడతేయాల్సిన ఉంటే అవన్నీ చేసేసుకొని. సో ట్రైపాడ్ లేకపోవడం వల్ల చాలామంది అంటున్నారు మీరు ఫేస్ చూపించి వీడియోస్ చేయండి అని చెప్పి. ట్రైపాడ్ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయిపోతుంది. సో రేపు ఎల్లుండింగ్ నుంచి వచ్చే బ్లాగ్స్ అన్నీ కూడా ఇంతకు ముందులాగానే షూట్ చేస్తాను. సో ఫైనల్గా ఇక్కడ చూసారు కదా, ఆలూ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. కొంచెమే చేస్తానండి, ఇంకా ఈవినింగ్ మళ్ళీ టిఫిన్స్ అలా తినరనమాట అందుకని చెప్పి. అండ్ ఆల్రెడీ ఇక్కడ కొన్ని అంటే పూరీలు ఇవన్నీ చపాతీస్ అన్నీ చేసేసాను, అందుకనే గ్యాస్ ఇదంతా ఇంత మెస్సీ అయిపోయింది. చేసేటప్పుడు మీకేం చూపించలేదు కాబట్టి అయిపోయాక చూపిస్తున్నాను అనమాట. సో ఇంకా ఇది ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే. చాలా సింపుల్గా ఈ బ్లాగ్ని అయితే షూట్ చేశానండి, ఎక్కువ హడావిడి అది లేకుండా. అండ్ తర్వాత మళ్ళీ పూజ చేసేసుకొని తర్వాత స్టార్ట్ చేశాను అనమాట వంట చేయడం ఇదంతా కూడా. కాకపోతే ఎక్కడ నేను కెమెరా పెట్టుకొని షూట్ చేసుకోలేదు, అదేంటో నాకు అర్థం కావట్లేదు. సో ఇంక ఇక్కడ అంట్లు ఉన్నాయి, ఇవి కొంచెం వాటర్ ఉంటే వాటిని అయితే పక్కన పెట్టేశాను అనమాట. అండ్ ఇప్పుడే నాకు అమెజాన్ నుంచి ఒక పార్సిల్ లాంటిది వచ్చింది, దాన్ని అయితే నేను కిచెన్లో ఫిక్స్ చేసుకోవాలన్నమాట. చేసిన తర్వాత మీకు చూపిస్తాను. అండ్ చపాతీస్ కూడా చాలా స్మూత్గా వచ్చాయండి. ఇంకా మనము మడత వేసి చేసుకుంటాం కదా, అలా కనుక చేసామంటే ఇంకా సాఫ్ట్గా వస్తాయి. నేను కొంచెం బయటకు వెళ్ళాల్సిన పని ఉండటం వల్ల కొంచెం హడావిడిగా చేశాను, కానీ నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నాను, మనము హ్యాండ్తో మిక్స్ చేసుకునే దానికంటే స్టాండ్ మిక్సర్ అయితే
ఇంకా బెటర్గా అయితే ఫిక్స్ అవుతుంది. బట్ కొంతమంది అంటారు వాటికి డబ్బులు ఎందుకు, చేతితో 10 నిమిషాలు 5 నిమిషాల్లో సరిపోతుంది అని చెప్పి. బట్ టైం లేని వాళ్ళు, జాబ్ పర్సన్స్ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. సో ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అండి, కరెక్ట్గా టైమ్ 6 అలా అవుతుంది. ఇంకా పిల్లల్ని అయితే ట్యూషన్స్కి పంపించేసి ఇప్పుడు నేను కొంచెం మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ దీపం పెట్టుకోవాలన్నమాట. సో మార్నింగ్ నుంచి ఇప్పుడు కనిపిస్తున్నాను మీకు ఈ డ్రెస్లో. కొన్ని ఫొటోస్, కొన్ని రీల్స్ కూడా మీరు చూసారు కదా, ఇదైతే అమెజాన్లో తీసుకున్నానండి. స్లీవ్లెస్ వస్తాయి, అలాగే హ్యాండ్స్ ఉండవు. పైన బట్టలు వేసుకున్నాను కదా, అవి తీసుకొచ్చేసాను. ఇంకా వాటిని అయితే ఫ్రెష్ అప్ అయిపోయి దీపం పెట్టేసుకున్న తర్వాత నీట్గా సర్దుకోవాలి. ఇంకా ఇల్లు నీట్గా సర్దండి, నీట్గా సర్దండి అంటున్నారు. చెప్పాలి అంటే నేను ఏం ఆర్గనైజ్ చేయలేదండి, ఆ ఇంట్లో నుంచి తీసుకొచ్చినవి ఈ ఇంట్లో పెట్టేశాను. దాని తర్వాత నుంచి నాకు ఇంకా టైం అనేది కుదరక పిల్లల్ని స్కూల్కి పంపించడము తర్వాత అలా ఇలా సరిపోతూ వచ్చిందనమాట. బట్టలు, ఎక్స్ట్రా బట్టలు ఆరేసుకోవడం, తీసుకోవడం, ఇవన్నీ నార్మల్ ఇంకా వండుకోవడం, తిన్న వీటితోనే సరిపోయింది. అంటే వీడియో షూట్ చేసుకోవడం, ఎడిట్ చేసుకోవడం వీటితోనే, మిగిలిన టైం అయితే నాకు సరిపోలేదు. మెల్లిమెల్లిగా అంతా సెట్ చేస్తాను. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.